శుక్లాంబరధరం విష్ణు శశిపర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేశ్వరం విజ్ఞం ఉపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో మిథున రాశి గురించి మనం తెలుసుకుందాం. 2019 సంవత్సరంలో మిథున రాశి యొక్క ఆర్థిక స్థితిగతులు వాళ్ళకి ఏ విధంగా ఉంటాయనే అంశంపై మనం మాట్లాడుకుందాం. మరి మిథున రాశికి అధిపతి ఎవరంటే బుధుడు. బుధుడు జ్ఞానాన్ని ఇచ్చేవాడు, తెలివితేటలు, వ్యాపారాన్ని అభివృద్ధి చేసేవాడు, ఏదైనా కూడా సమన్యాయం చేసేవాడు బుధుడు. మరి బుధుడు తలుచుకుంటే మామూలు వ్యక్తులను కోటీశ్వరులుగా చేసే జాతకం ఈ యొక్క బుధునికి సంబంధించిన జాతకమే. ఎందుకంటే బుధుడు గనక మన యందు దృష్టి కేంద్రీకరించినట్టయితే మన జీవితం అనేది కూడా మంచి స్థాయిలో వెలుగొందుతుంది. మనం ఒక చీకట్లో గనక మనం ఎక్కడికైనా దూర ప్రయాణం చేసినప్పుడు చీకట్లో ఒక్కసారి గమనించండి. మీ వెహికల్ని హైవే రోడ్ మీద వెళ్ళినప్పుడు లైట్లు ఆఫ్ చేసి మీరు ప్రయాణించండి. ఎంత స్పీడ్ వెళ్ళగలుగుతారు మీరు? మహా అంటే ఒక 20 కిలోమీటర్ల స్పీడ్తో మాత్రమే వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళలేరు? మరి వెహికల్ వేగం బాగా ఉంది, వెహికల్ వేగం బాగా ఉంది, అది 120, 130, 150 కూడా పోతుందేమో. కానీ హైవే రోడ్ మీద చీకట్లో మీరు ఒక 20 ఎందుకు వెళ్తున్నారు? ఎందుకంటే మీకు అంధకారంలో నుంచి వెళ్తున్నారు. మరి అంధకారంలో నుంచి వెళ్ళినప్పుడు ఆ వెహికల్ స్పీడ్ తగ్గుతుంది. అదే మీరు హెడ్ లైట్స్ వేసుకొని మీరు ఆ వెహికల్ని నడపండి, అప్పుడు మీకు 100కు 120 స్పీడ్, 100 వేగం కూడా మీరు స్పీడ్గా వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ అంధకారం అనేది కూడా ఆ హైవే మీద లేదు కాబట్టి. అలాగా మీ జీవితంలో కూడా నేను చెప్తున్నానండి, మిథున రాశి వాళ్ళకి అదృష్టము కావాలి అనుకుంటే మీరు మీ పేరులో ఉన్నటువంటి అంధకారాన్ని, అంటే మీ పేరులో ఉన్న అంధకారమైనటువంటి సంఖ్యలను తీసివేసి మంచి పాజిటివ్గా ఉన్నటువంటి సంఖ్య బలాన్ని పెంచుకున్నట్టయితే మీరు స్పీడ్గా వేగం పెంచుకోగలుగుతారు. ఇక్కడ ఒక బండి నడవడానికి ఎంత కారణం అంటే దానిలో అన్నీ బాగుంటేనే ఆ బండి అనేది కూడా ముందుకు నడుస్తుంది. అలాగా మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని కనుక మనం మార్చుకున్నట్టయితే 2019 సంవత్సరంలో మీరు విజయకేతనం ఎగరవేస్తారని కూడా నేను మీకు ప్రత్యేకంగా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మీకున్నటువంటి టైంను దయచేసి ఎవరు వెయిట్ చేసుకోకండి. ఎందుకంటే మనం ఏ పని ఏది చేసినా కూడా ఫస్ట్ మనలో ఉండవలసింది పాజిటివ్ అనేది కూడా ఉండాలి. నెగిటివ్ కనుక మీరు కనుక ఆలోచించినట్టయితే, నెగిటివ్గా అంటే అతను చెప్పింది అబద్ధమేమో, అతను చెప్పింది తప్పేమో, అతను ఏదో చెబుతున్నాడు మనం వినాలా అనే ఒక ఆలోచన మాత్రం దయచేసి ఎవరు పెట్టకండి. ఎందుకంటే చరిత్రలు సృష్టించే వాళ్ళు కేవలం మానవులు మాత్రమే సృష్టిస్తారు. మానవుడే అన్ని జీవాలలో కూడా అతి గొప్ప మేధాశక్తి సంపన్నుడు మానవుడు. ఆ మానవుడు తెలుసుకుంటే ఏదైనా చేయగలుగుతాడు, దేన్నైనా సాధించగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారని. ఎందుకంటే మానవుడే అన్ని సృష్టించుకున్నాడు కాబట్టి. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వాళ్లకు 2019 సంవత్సరం ఆర్థికంగా మీరు స్థిరపడాలనుకుంటే ఆస్ట్రో న్యూమరాలజీ పరంగా మీ పేరును సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోండి. అదృష్టవంతులు తప్పకుండా అవుతారని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.